అసెంబ్లీ ఎన్నికల్లో బీసీసీఎం నినాదం పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాస్ట్ ఈక్వేషన్స్ ఎస్ లోక్సభ ఎన్నికల సమరానికి తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుంది తెలంగాణలో కీలకంగా ఉన్న ప్రధాన సామాజిక వర్గాలకు ప్రాధాన్యం దక్కేలా టికెట్లు కేటాయించబోతోంది ఇంతకీ తెలంగాణలో బీజేపీ వేస్తున్న సామాజిక లెక్కలేంటి ఏ సామాజిక వర్గానికి ఎన్ని టికెట్లు ఇవ్వబోతోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన బూస్ట్ తో పార్లమెంట్ స్థానాలపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది ముఖ్యంగా ఈసారి క్యాస్ట్ ఈక్వేషన్స్ తో ఎన్నికల యుద్ధానికి రెడీ అవుతోంది తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో బలమైన అభ్యర్థులతో బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు బీజేపీ నేతలు గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన 4 సిట్టింగ్ ఎంపీలకు ఇప్పటికే టికెట్లు కన్ఫర్మ్ చేసేశారు మిగిలిన పార్లమెంట్ స్థానాల్లోనూ అభ్యర్థుల ఎంపికపై అగ్రనేతల అమిత్ షా టీం రహస్య సర్వేలు చేస్తుంది అందుకు అనుగుణంగా గెలుపు గుర్రాలనే బరిలో దించాలని కమలనాథులు భావిస్తున్నారు టికెట్ కేటాయింపు ప్రక్రియ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగానే ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఫిబ్రవరి మొదటి వారంలోనే అభ్యర్థులు ఎంపిక ఉండేలా అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణలో మెజారిటీ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది ఈ క్రమంలో టికెట్ల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు కమలనాథులు కసరత్తు చేస్తున్నారు తెలంగాణలోని 17 స్థానాల్లో 2 ఎస్టీ రిజర్వ్డ్ కాగా ఆదిలాబాద్ స్థానంలో ఆదివాసీ అభ్యర్థిని మహబూబాబాద్ నుంచి గిరిజన అభ్యర్థిని పోటీలో దింపాలని భావిస్తుంది బీజేపీ అధిష్టానం ఎస్సీ రిజర్వ్డ్ అయిన పెద్దపల్లి నాగర్ కర్నూల్ వరంగల్ స్థానాల్లో ఇద్దరు మాదిగా ఒక మాల సామాజిక వర్గ నేతతో పోటీ చేయించాలని లెక్కలు వేస్తోంది కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల్లో 300 కాపు సామాజిక వర్గం నుంచి సిట్టింగ్ ఎంపీలకే ఛాన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది మల్కాజ్గిరిలో ముదిరాజ్ నేతను మెదక్లో వెలమ నేతకు అవకాశం ఇవ్వబోతున్నట్టు టాక్ నడుస్తోంది హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బ్రాహ్మణ సామాజిక వర్గానికి కేటాయించే ఛాన్స్ ఉంది ఇక క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా రెడ్డి సామాజిక వర్గానికి 3 పార్లమెంట్ స్థానాలు కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది సికింద్రాబాద్ ఎంపీగా కేంద్ర మంత్రి సిట్టింగ్ కిషన్ రెడ్డి తిరిగి అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలున్నాయి మహబూబ్ నగర్ చేవెళ్ల పార్లమెంట్ స్థానాల్లోనూ రెడ్డి సామాజిక వర్గ నేతలే పోటీలో దిగబోతున్నారు అటు ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మ నేత నల్గొండ నుంచి యాదవ్ భువనగిరి నుంచి గౌడ్ సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి వీరశైవ లింగయాత్ లేదా వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేతను పోటీలో దింపితే ఎలా ఉంటుంది అనే దానిపై బీజేపీలో చర్చ సాగుతోంది ఇక వచ్చే వారం రోజుల్లోనే అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని 4 రోజుల క్రితమే బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి వెల్లడించారు మొత్తంగా సామాజిక సమీకరణాలను సమతుల్యం చేస్తూ గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో పడ్డారు కమలనాథులు అయితే బీజేపీ అధిష్టానం వేస్తున్న సామాజిక లెక్కలు ఆయా స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్న వారి ఆశలపై నీళ్లు చల్లేలా కనిపిస్తున్నాయి ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికల్లో బీసీసీఎం నినాదంతో ముందుకెళ్లి ఓటు బ్యాంకును పెంచుకున్న కమలనాథులు పార్లమెంట్ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు ఏ మేరకు కలిసి వస్తాయో చూడాలి